फ्रेंड्स नेनु परी परी कुक बुक चैनल की स्वागत इवाला ओट्स तो स्किन ब्राइटन गा दानिकी संबंधी बॉडी स्क्रब एला चूद्दाम दीनी सुन्नी पिंडी लागा फेस की बॉडी की यूज चेसुकोवच्चु दीनी डैली यूज चेसिना कानी मनकि एटुवंटि नष्टं जरगदु स्किन चाला ब्राइट गा अवुतुंदंडि सो दानि एला चेयालो चूद्दाम ओट्स बॉडी स्क्रब कोसम ई विधंगा नेनु ओट्स तीसुकुन्नानु ओट्स ఒక కప్పు ఓట్స్ తీసుకున్నాను దీన్ని నేను కొన్ని వాటర్ లో 20 నిమిషాల పాటు నానబెట్టాను ఎక్కువ వాటర్ పోయకండి ఎక్కువ వాటర్ పోస్తే మనకి ఈ విధంగా థిక్ కన్సిస్టెన్సీ రాదు సో 20 నిమిషాల తర్వాత దీని కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండండి ఓట్స్ స్కిన్ కి చాలా బెనిఫిషియల్ అండి ఇది స్కిన్ లో ఉండే ఎక్సెస్ ఆయిల్ ని తీసేస్తుంది ఇంకా పింపుల్స్ యాక్నే వీటన్నిటిని కూడా తగ్గిస్తుంది డ్రై స్కిన్ ఇంకా డెడ్ స్కిన్ సెల్స్ ఉంటాయి కదా మనకి ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు వింటర్ వచ్చింది కాబట్టి మనకి డ్రై స్కిన్ చాలా ఎక్కువ అవుతుంది సో దాన్ని కూడా తగ్గిస్తుంది రెగ్యులర్ గా ఓట్స్ మనం స్కిన్ కి యూస్ చేసినట్లయితే డార్క్ స్పాట్స్ ఏవైతే అనీవెన్ స్కిన్ టోన్ ఉంటుందో మొహం మీద ఉండే డార్క్ స్పాట్ మొహం మీదే కాదండి బాడీ మీద ఎక్కడైనా సరే ఉండే డార్క్ స్పాట్ ని కూడా తగ్గించడంలో ఉపయోగపడుతుంది సో ఈ విధంగా ఓట్స్ ని తీసుకోండి దీనికి ఇప్పుడు నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ काफी पाउडर ऐड काफी पाउडर ब्लड फ्लो पेंचुतुंदी स्किन की अदे विधंगा एक्ने इंका स्ट्रेच मार्क्स एमैना बॉडी मीद एक्कडैना स्ट्रेच मार्क्स उन्ना डेड सेल्स उन्ना तीसेस्तुंदन्नमाट इंका एंटी एजिंग एफेक्ट्स कूडा इस्तुंदी इंका दींट्लो विटामिन बी थ्री उंटुंदी सो इदी टैन रिमूवल लो कूडा चाला एक्कुव यूज अवुतुंदी फ्रेंडकी पोते स्किन कमिलिपोतुंदी कदा चाला मंदिकि सेंसिटिव स्किन वल्ल दान्नि तीसेयडंलो कूडा चाला बागा उपयोगपड़ुतुंदी मीरु नार्मल गा मी दग्गर काफी इला ब्रू काफी उन्ना कानी दान्नि कूडा यूज चेयोच्चु तर्वात मनं इंदुलो कोंचें हनी वेद्दामंडि हनी स्किन कि एंत बेनिफिशियलो अंदरिकी तेलिसिंदे कदा सो नेनु इप्पुडु इंदुलो ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ హనీ వేస్తున్నాను హనీ యాంటీ బ్యాక్టీరియల్ అండి ఇది పింపుల్స్ కాని డార్క్స్ ఏమైనా డార్క్ ప్యాచెస్ ఉన్న స్కిన్ మీద యాంటీ బ్యాక్టీరియల్ గా యూస్ అవుతుంది స్కిన్ ని మాయిశ్చరైజ్ చేయడంలో ఉపయోగపడుతుందండి ఇది తర్వాత నేను ఇందులో లెమన్ యాడ్ చేయబోతున్నాను కొంతమందికి ఇప్పుడు సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది కదా వాళ్ళకి లెమన్ ఒకవేళ పడకపోతే దీన్ని అవాయిడ్ చేయొచ్చు లెమన్ ఏంటంటే సహజంగానే దీని స్కిన్ ని బ్లీచ్ చేయడంలో యూస్ అవుతుంది అలాగే ఫైన్ లైన్స్ రింకిల్స్ అంటే ముడతలు ఇలాంటివన్నిటిని తొలగించడంలో చాలా ఎఫెక్టివ్ గా ఉపయోగపడుతుంది అలాగే స్కిన్ టెక్స్చర్ ని మంచి చేయడంలో ఉపయోగపడుతుందండి మీరు ఎక్కువ అవసరం లేదు ఒక 2-3 డ్రాప్స్ లేదా ఇన్ కేస్ మీరు ఎక్కువ యూస్ చేయాలనుకున్నా యూస్ చేసుకోవచ్చు చేసుకొని ఈ విధంగా కలిపేసి దీన్ని బాగా మిక్స్ చేసి నార్మల్ గా ఇప్పుడు మనం సున్నిపిండి యూస్ చేస్తాం కదండి స్నానంకి తీసుకెళ్లి మొత్తం बॉडी కానీ అలా పెట్టేసుకుంటాం కదా సో ఆ విధంగానే దీన్ని కూడా టోటల్ గా బాడీకి పెట్టేసుకోండి ఫేస్ ఫేస్ తో సహా ఎక్కడ మీకు డార్క్ ప్యాచెస్ ఉన్నా డార్క్ స్కిన్ ఉంది అనిపిచినా అలా పెట్టుకోవచ్చు ఒక మీకు 1 డే లోనే స్కిన్ ఎంత స్మూత్ గా మారిపోతుందో తెలుస్తుంది ఒక 1 వీక్ మీరు కంటిన్యూస్ గా వాడితే మీకు డార్క్ ప్యాచెస్ గాని డెడ్ సెల్స్ గాని ఏవైనా సరే స్కిన్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఫేస్ చేస్తున్నారో అవన్నీ కూడా మెల్లమెల్లగా పోవడం మీకే తెలుస్తుంది ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుందండి ఇందులో ఎలాంటి కెమికల్స్ కూడా ఏమీ లేవు నేచురల్ అన్ని నేచురల్ ఇంగ్రీడియన్స్ ఏ మీరు తప్పకుండా యూస్ చేసి ఇది మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి స్కిన్ కి అప్లై చేసుకున్న తర్వాత బాగా స్క్రబ్ చేసుకొని వాష్ చేసుకోండి ఇన్ కేస్ మీరు సోప్ యూస్ చేసుకోవాలనుకుంటే తర్వాత యూస్ చేసుకోవచ్చు మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్స్ త్రూ తెలియజేయండి థాంక్యూ ఫర్ వాచింగ్